ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజైతే మన కాకినాడలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అయితే స్టార్ట్ అయిందనమాట రీసెంట్గా. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి నాగమల్లి జంక్షన్లో ఉంది. సో నాగమల్లి జంక్షన్లో March 19th నుంచి స్టార్ట్ అయింది. సో వర్షాల వలన చాలామంది విజిట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడే ఉండొచ్చు, బట్ ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి టాటూస్ ఉన్నాయి, పర్మనెంట్ టాటూస్ అవి కూడా వేస్తారట. సో ప్రైస్ అడిగితే 400 rupees అని చెప్పారు. అండ్ డిజైన్ బట్టి ఉంటుందా లేదా ఏదైనా 400 నాకు తెలీదు. సో ఇక్కడైతే చాలా 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 కలెక్షన్ ఉంది. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ కాబట్టి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైతే ఉన్నాయి. ప్రతిదీ మీతో షేర్ చేసేద్దాం ఈ వీడియోలో నేను చెప్పైతే నేను వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నా కబుర్లతో పాటు కాకినాడ విశేషాలు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ డెఫినెట్లీ షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి బజార్స్లో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ అన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి సరదాగా విజిట్ కూడా చేయొచ్చు. కొనాలని ఏముంది, సరదాగా మనం చూడడానికి కూడా రావచ్చు కదా. సో అదనమాట. సో మీరు వీలైనంత వరకు షేర్ చేశారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి ఏదో ఒక టైంలో వచ్చి షాపింగ్ చేసుకుంటారు కదా. సో అదనమాట. ఎంట్రన్స్ వచ్చేసి టాటూస్ ఇంకా ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పింగాని ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ వుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వుడ్ ఐటమ్స్లో వేజెస్ ఇంకా ఏంటంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. కుకింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ఒకటి కాదు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ నేను ప్రైస్ అడగలేను కదా. సో మీరు నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో క్రాఫ్ట్ బజార్లో ప్రైజెస్ అన్నీ అడిగి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాక్సెస్ చూసారా, చాలా డిఫరెంట్గా అనిపించింది. మేకప్ బాక్స్ అట. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ స్టాండ్స్, వాల్ హ్యాంగింగ్స్, క్లాక్స్, మిర్రర్స్ కూడా మనకి ఈ విధంగా వుడ్లో చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ స్పూన్స్ ఇంకా అలా కొన్ని కొన్ని బౌల్స్ కూడా ఉన్నాయి. బౌల్ వచ్చేసి ఇది 130 rupees అంతా చెప్పారు నాకు. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి నేను తీసుకోలేదు. బేరం కూడా ఆడలేదు. ఇక్కడ మనం అడగొచ్చు కూడా, బార్గెనింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి నాకు ఎందుకో చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అనమాట. వేజెస్ అవి మనకి లివింగ్ రూమ్లో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హోమ్ నీడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టీల్ దగ్గర నుంచి అన్ని రకాల హోమ్ నీడ్స్ ఉన్నాయి. చాపర్స్, నైఫ్స్ అవన్నీ కూడా. స్టీమర్ తీసుకుందామని అనుకున్నాను కానీ స్మాల్ సైజ్ ఉంది, బిగ్ సైజ్ అయితే నాకు కనిపించలేదు. అండ్ ఇంకా ఎందుకో ఇంకా చిన్నగా అయితే వేస్ట్ అనిపించి తీసుకోలేదన్నమాట. సో ఈ వుడ్ టేబుల్ వచ్చేసి 300 rupees అంతా చెప్పారు. చెప్పడం అయితే చెప్తారు, మనం అడగాలన్నమాట. అండ్ ఇలా మనకి ఇక్కడ చాలా రకాల కిచెన్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసి వెళ్ళిపోవచ్చు, అంతే కదా. సో అదనమాట. అండ్ మ్యాక్సిమం ఆన్లైన్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఈ మధ్యన క్రాఫ్ట్ బజార్స్లో పెట్టేస్తున్నారు. నేను నోటీస్ చేసిన పాయింట్ అనమాట. నాకు ఎందుకో ఈ వీటి మీదే ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ విధంగా డిజైన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. వుడ్ని కానీ స్టోన్ని కానీ భలే చెక్కుతారు కదా. మీరేమంటారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ విధంగా మనకి ఎంట్రన్స్లో అయితే ఇదే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా షాప్స్ ఉన్నాయి. కుర్తీస్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లేడీస్కి అయితే పండగే పండగ నేనైతే చెప్తాను, అన్నీ ఉంటాయి. కిడ్స్ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే ఇంకా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇలాంటి షాప్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ కామన్గా ఉండే ఐటమ్స్తో పాటు డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఒక్కొక్క షాప్లో నేను చూశానమాట. సో ఇక్కడుండే బ్యాండ్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడుండే ఇయర్ రింగ్స్ అక్కడ ఉంటాయని కాకుండా అక్కడ ఇక్కడ ఉండేవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చి. ఇవైతే బ్యాంగిల్ సెట్ 150 rupees అట, నాకైతే సూపర్గా నచ్చింది. 100కి ఇస్తామని అడిగాను, ఇవ్వలేదు. ఆ పక్క ఇవన్నీ కూడా 100 అట, ఆ సైడ్కు ఉన్నవన్నీ. ఈ విధంగా హ్యాంగింగ్స్ ఉన్న సెట్ అయితే 150 rupees అని చెప్పాడనమాట. సో నేనైతే అడిగి అడిగి ఇంక ఇవ్వలేదు, వెళ్ళిపోయాను. 100కి ఇస్తే తీసేసుకుందామని చూశాను కానీ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ బిల్ పెట్టేటప్పుడు ఇస్తాను అనేసి అన్నాడు, బట్ మళ్ళీ ఎందుకు ఇంక నేను వెనక్కి తిరగలేదు. 100కి డెఫినెట్లీ ఇస్తాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
అంటే మీరు వెళ్తే ఒకవేళ చెప్తున్నా అంతే, తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదనమాట. స్టడ్స్ దగ్గర నుంచి హ్యాంగ్స్, ఇంకా బుట్టలు, చాన్ బాలీస్, ఇంకా చాలా చాలా బాగున్నాయి. మల్టీ కలర్స్లో కూడా ఎక్కువ ఉన్నాయి. బుట్టలు అయితే ఏమంటారు మీనాకరీ చాలా చాలా బాగున్నాయి. 200, 250 and 150 రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 150, 200 చెప్పడం, 300, 350 అలా చెప్పినప్పుడు మనం ఇంకా తగ్గించి అడగాలన్నమాట. తనకి ఓకే అనిపిస్తే ఇస్తాడు, లేదంటే లేదని చెప్పేస్తాడు. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి ఎందుకో నేను షాపింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే వెళ్ళిన చోటల్లా తీసుకోవాలన్నా నాకు కొంచెం ఇబ్బందే కదా. సో మీకోసమే షూట్ చేసి మీకు షేర్ చేద్దామని చెప్పి వెళ్ళానన్నమాట. ప్రైజీ కల్లా కొన్ని తీసుకున్నానులేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ దగ్గరే నేను ఆగిపోతూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే ఇష్టమో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నాకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చాలా చాలా ఇష్టం. ఎక్కువ ఆర్టిఫిషియల్ అయితే బాగా ఇష్టపడతాను. అండ్ నెక్ చైన్స్ సింపుల్గా కాలేజ్ అమ్మాయిలు కానీ, కుర్తీస్ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుల కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అనిపించింది. మరి ఇక్కడ క్వాలిటీ బెస్టా కాదా అనేది నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ షాప్స్లో స్లిప్పర్స్ అయితే కొనలేదన్నమాట. అండ్ ఇంకా వడియాలు అవి ఉంటాయి కదా, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, మసాలాస్ ఇవన్నీ కూడా ఏదైనా ప్యాకెట్ 20 రూపీసే. సో చూసారా, ఇవన్నీ బాదం కూడా ఉంది, జీడిపప్పు ఇవన్నీ కూడా. సోంపు తీసుకున్నా నేను, కొన్ని ఏమంటారు చార్లో వేపుకోవడానికి ఉంటాయి కదా, సో ఇవి పాపడ్స్ తీసుకున్నాను. అండ్ కసూరి మేతి ఉంది, అది బిర్యానీస్లోకి అది వేసుకుంటే బాగుంటుందట కదా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని చెప్పి అదొకటి అలా ఒక 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 20 రూపీసే, ఏదైనా కానీ 20 అనమాట. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, ఎందుకంటే మన కళ్ళకు అన్నీ కనిపిస్తాయి కాబట్టి అది క్వాలిటీయా కాదా, బాగుందా లేదా, ఆ ప్రైస్కి అది బెస్టా కాదా కంపల్సరీ మనం గెస్ చేయగలుగుతాం. సో అలా గెస్ చేసి మనకి బెస్ట్ అనిపిస్తే తీసుకుంటాం అనమాట. దెన్ ఇక్కడ మెన్స్ వేర్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే షర్ట్స్ కానీ ఇంకా కొన్ని చూశాను, పైజామాస్ ఎక్కువ దొరుకుతుంటాయి, అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్లో అవి ఎక్కువ పెడతా ఉంటారు. టీ షర్ట్స్, షర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా నేను ప్రైస్ అడగలేదు. హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, క్లచెస్ ఉన్నాయి అండ్ సింగిల్ పౌచెస్ టైప్ ఉన్నాయి, వాలెట్స్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయన్నమాట. కలంకారీలో కూడా బ్యాగ్స్ ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ నేను చూసినప్పుడు లేడీస్ అందరూ కూడా కలంకారీ టైపు బ్యాగ్స్ తీసుకున్నారనమాట. సో కొంచెం కలెక్షన్ చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ప్రైజెస్ కూడా నేను ఇంకా చెప్పేశాను కదా, ప్రైజెస్ అయితే నన్ను అడగద్దు నిజంగా, ఎందుకంటే వాళ్ళను కొట్టేటట్టే ఉంటారనమాట. ఎందుకంటే ఎంతమంది నేను ప్రైజ్ అడిగి ప్రతిదీ ప్రైజ్ అడిగితే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని. ఎందుకంటే ఇక్కడ ఎంత కలెక్షన్ ఉంది, ఇదంతా అని ఒకటి రెండు చెప్పలేను మీకు, చెప్తే అన్నీ చెప్పాలి, లేదంటే ఇంకా మామూలుగా చూపించాలి అంతే కదా. సో అదనమాట, ఎందుకంటే ఈ మధ్యన చాలామంది నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, మీరు చాలా వరకు అంటే హౌసెస్ అవి పడుతున్నాను కదా, హౌసెస్ అవి పట్టినప్పుడు ఆ ప్రైస్ చెప్పట్లేదు మీరు అని కోప్పడుతున్నారు నిజంగా. సో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ నాకు కూడా ఉంటాయి, చెప్పకూడదు అన్నప్పుడు చెప్పలేను, తెలియనివి కూడా ఉంటాయి, అవునా కదా, అర్థం చేసుకోవాలి మీరే. సో అదనమాట. సో ఫైనల్లీ ఇంకా ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ చూసేయండి ఒకసారి. నా వాయిస్ అలా కంప్లీట్గా ఇచ్చినా కూడా మీకు కొంచెం తలనొప్పిగా కూడా ఉంటుంది. సో నేనైతే మ్యూజిక్ ఇచ్చేస్తాను, ఎంజాయ్ చేయండి.
అండ్ గ్లాసెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే స్కూటీ జర్నీ కానీ బైక్ జర్నీ అండ్ కిడ్స్కి సంబంధించి కూడా చాలా బాగున్నాయి. అంటే జర్నీలో అంటే ఇవన్నీ ఫ్యాషన్స్ కానీ కాదు, కానీ జర్నీలో డస్ట్ పడకుండా అండ్ ప్రొటెక్షన్ కోసం పిల్లలకైనా మనకైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ వేర్ దగ్గర నుంచి, కిడ్స్ వేర్ అయితే డైలీ యూజ్కి మనకి 100 రూపీస్ నుంచే ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి పిల్లలకి, కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి, సిల్క్ మిక్సింగ్ ఉన్నాయి, క్రేప్ ఉన్నాయి అండ్ షార్ట్స్, టీ షర్ట్స్. పిల్లలకైతే బాయ్స్కి గర్ల్స్కి సంబంధించి నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఎక్కువగానే ఉన్నాయి. కుర్తీస్ కలెక్షన్ అంటే పిల్లలకి సంబంధించిన కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్, మ్యాట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి కూడా పర్లేదు, క్వాలిటీ బాగుంది, దగ్గరుండి చూసాను కదా, సో చాలా బాగుంది. తివాచీస్ కావాలన్నా కూడా ఉంటాయన్నమాట, అంటే లివింగ్ రూమ్లో అలా మనం వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ట్రై చేస్తున్నాము ఎక్కడ దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలానే ఉన్నాయి. సో మనకి నచ్చింది చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రైస్ కూడా ఓకే అనుకుంటే. అండ్ డోర్ కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నాకు డోర్ కర్టెన్స్ కూడా బాగా నచ్చాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. ఎక్కువగా కలంకారీ బెడ్షీట్స్ ఉన్నాయి, యాక్చువల్లీ ఎప్పటి నుంచో ట్రెండింగ్ కదా కలంకారీ, సో కుర్తీస్ అవన్నీ కూడా తగ్గిన బెడ్షీట్స్లోను దివాన్ కట్ సెట్స్లోను కలంకారీ అనేది ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. అండ్ ఇవన్నీ కూడా డోర్ కర్టెన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించి షార్ట్స్ ఇదిగో చూడండి, ఫిక్స్డ్ రేట్ అట 150 రూపీస్. ఇవి పెద్దవాళ్ళవో చిన్నవాళ్ళవో మన నాకు ఐడియా లేదు, కానీ పెద్దవాళ్ళవే అనుకుంటా. షార్ట్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ టైప్, అంటే వాకింగ్ అలాంటివి చేసుకున్నప్పుడు అది యూజ్ చేసుకునేవి. అండ్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి 150 రూపీస్. అడగవచ్చు ఫిక్స్డ్ రేట్ అంటారు, కానీ ఒక మాట అడిగేయడమే, నేనైతే అడిగేస్తాను 100కి ఇస్తావా అలా అని అడుగుతాను. సో ఓకే అనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. లేదు మేడం ఫిక్స్డ్ ప్రైస్ అంటే మనం పక్కకు వెళ్ళిపోతాం కదా, నచ్చితే ఆ ప్రైస్కి తీసుకోవడమే. అండ్ ఇక్కడ కుర్తీస్ అయితే జీన్స్ కోట్ టైప్ అవి చాలా బాగున్నాయి అండ్ 300 నుంచి స్టార్టింగ్ అన్నమాట, నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ ఇంకోటి చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 350 ఎంత చెప్పారు, చాలా రీజనబుల్ ప్రైస్, 350 అలా చెప్పారు. నేను ఇంకొకటి అడిగాను, అది కూడా 350 చెప్పారు. నేను 250 అడిగాను, ఎవరు అన్నారు మేబీ 300 అడిగితే ఇచ్చేసినేమో, కానీ నేనైతే ఇంకా తీసుకోలేదన్నమాట, అడగలేదు ఇంకా. 250 అడిగాను ఫైనల్గా, ఇవ్వలేదన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను, ఆగండి. ఇలా స్క్రోలింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ జీన్ కోట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బ్లాక్ ఒకటి సూపర్గా ఉంది, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏది నేను అడిగింది, ఇదిగో ఫ్రెండ్స్ అది, అయ్యో వెళ్ళిపోయింది. సో నేను అక్కడ పర్పుల్ కాదు, కొంచెం స్కై బ్లూలా ఉంది, ఫ్లోరల్ క్లాత్ అన్నమాట. ఇదిగో చూడండి, పింక్ పక్కన ఉంది కదా, అది అడిగాను. సో అది 350 చెప్పారు, నేను 250 అడిగాను అనమాట. 300 ఇచ్చేసానేమో, నేను అడగలేదు ఇంకా వచ్చేసాను. అండ్ ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి, ఇంకా చాలా కలెక్షన్ ఉంది, టైం సరిపోద్ది లేదా అనుకున్నాను, ఎందుకంటే ప్రతిదీ మీకు చూపించాలి కాబట్టి టైం సరిపోదు కదా. సో అంటే లెంత్ ఎక్కువైపోయినా కూడా మీరు ఎక్కువసేపు చూడలేరు, సో అందుకే నేను పార్ట్ 2లో కూడా మిగతా కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నాను, అది మిస్ అవ్వకండి. అది కూడా వచ్చేస్తుంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్లీ క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో పార్ట్ 2 అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఏమేమి ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి మిస్ అవ్వద్దు.